వారికోస్ వీన్స్ వల్ల వచ్చే పుండ్లకి కేవలం లేజర్ కానీ గ్లూ చేస్తే సరిపోతుందా? నమస్తే ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ శ్రీధర్ దేవుని, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ని. ఎవరైతే లేట్ స్టేజెస్లో పుండ్లు పడి మన దగ్గరికి పేషెంట్స్ వస్తుంటారో వాళ్ళు తరచుగా అడిగే క్వశ్చన్ ఒకటి, ఈ జబ్బుకు వైద్యం చేసుకుంటే సరిపోతుందా అనేసి. ఆ క్వశ్చన్కి కొంచెం ఆన్సర్ కొంచెం కష్టమైందండి. ఎందుకంటే పేషెంట్ టు పేషెంట్ మనం ఆ పుండుని ఫస్ట్ గుర్తించి అది ఇన్ఫెక్ట్ అయిందా లేదా అని చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ కానీ ఉంది అనుకోండి, మనం దాని సైజు, డెప్త్ అంటే ఎంత లోతుగా ఉంది, ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి లోపల జబ్బుకు వైద్యం చేసుకొని అలానే ఈ పుండుకు కూడా మనం ప్రాపర్ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏంటి ఈ వూండ్ కేర్? వూండ్ కేర్లో ముఖ్యంగా వచ్చేసి డిబ్రైడ్మెంట్, అంటే అల్సర్ లేదంటే ఆ పుండులో ఏదైతే డెడ్ టిష్యూ అంటే మనకి చనిపోయిన టిష్యూ కానీ అంటే చనిపోయిన సెల్స్ కానీ ఆ బ్యాక్టీరియా తాలూకు సెక్రీషన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా ఫస్ట్ క్షుణ్ణంగా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్లీనింగ్ తర్వాత దానికి ఎటువంటి తడి తగలకుండా, దుమ్ము తగలకుండా ప్రాపర్గా డ్రెస్సింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. డిబ్రైడ్మెంట్ అన్న స్టెప్ సూపర్ఫిషియల్ అల్సర్స్, అంటే కేవలం చర్మం కొంచెం కొన్ని పొరలు మాత్రమే పోయినప్పుడు ఈ డిబ్రైడ్మెంట్ వరకు సరిపోతుంది చాలామందికి ఏది అల్సర్ మేనేజ్మెంట్లో. కొందరికి వచ్చేసి ఏంటి, ఈ అల్సర్స్ అన్నవి చాలా పెద్దవిగా ఉండి లోతు ఎక్కువ ఉంటాయన్నమాట. అలాంటి వాళ్ళకి మనం ఏంటంటే ఈ డిబ్రైడ్మెంట్తో పాటు వ్యాక్ థెరపీ, వాక్యూమ్ థెరపీ అని చేస్తాం అన్నమాట. ఈ వాక్యూమ్ థెరపీలో ఏంటంటే ఒక స్పెషల్ డివైస్ ఉంటుందండి, అది మన ఇంట్లో వాడే వాక్యూమ్ క్లీనర్ లాగా సప్ చేస్తుందన్నమాట, అంటే ఆస్పిరేట్ చేస్తూ ఉంటుంది. దాన్ని ఆ మెషిన్ని మనం పేషెంట్ తాలూకు ఇంట్లోనే వాళ్ళ ఇంట్లోనే అది అప్లై చేసుకునేటట్టు అరేంజ్ చేస్తాం అన్నమాట. సో ఈ వ్యాక్ థెరపీలో ఏమవుతుంది, ఈ మనం మొత్తం డిబ్రైడ్మెంట్ చేసిన తర్వాత అంటే క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆ వాక్యూమ్ ఎప్పుడైతే కనెక్ట్ చేస్తారో పొరపాటున మనకి ఏమైతే కొన్ని ఇన్ఫెక్షన్లు ఉండిపోయాయో వాటి తాలూకు సెక్రీషన్స్ అన్నింటినీ కూడా కాన్స్టెంట్గా మనం తీసేయడానికి కుదురుతుంది. అలా తొందరగా గ్రాన్యులేషన్ టిష్యూ అంటే చర్మం కొత్తగా ఏర్పడడానికి కావాల్సిన గ్రాన్యులేషన్ టిష్యూ త్వరగా ఏర్పడుతుంది, అది వ్యాక్ థెరపీ. కొంతమందికి ముఖ్యంగా పెద్దవాళ్ళకి, ఎక్కువగా నడవని వాళ్ళకి ఈ డిబ్రైడ్మెంట్ వ్యాక్ థెరపీ చేశాక కూడా పుండ్లు తొందరగా మానట్లేదు, రెస్పాన్స్ అనేది రావట్లేదు అన్నప్పుడు మాత్రము స్కిన్ గ్రాఫ్టింగ్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఈ స్కిన్ గ్రాఫ్టింగ్ అంటే తొడ లోపడి భాగం నుంచి చర్మం కొంచెం తీసి, చర్మం ఒక పొర కొంచెం తీసి ఆ పుండు మీద అతికించి దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా ఈ అల్సర్ స్టేజ్ని బట్టి, పేషెంట్ రెస్పాన్సిబుల్ని బట్టి మనం చూసుకుంటూ ఈ రకమైన వూండ్ కేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకనేసి ఎప్పుడన్నా సరే పుండు పడిన వెంటనే లేదంటే పుండు పడి హీల్ అయింది అనుకోండి, అలాంటి స్టేజ్లోనే వీలైనంత త్వరగా మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే ఇందాక చెప్పినట్టు ఆ వ్యాక్ థెరపీ కానీ, స్కిన్ డిబ్రైడ్మెంట్, స్కిన్ గ్రాఫ్టింగ్ కానీ ఇవేవి అవసరం లేకుండా ఉంటుంది. అందుకనేసే వీలైనంత త్వరగా ఎప్పుడైతే మనకి కంప్లైంట్స్ ఉన్నాయి, జబ్బు ఉందని తెలుసో, వీలైనంత త్వరగా దాన్ని వైద్యం చేసుకున్నాం అనుకోండి, ఈ పెద్ద పెద్ద ప్రొసీజర్స్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. థ్యాంక్ యూ.